ఈరోజు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా అన్ని సర్కిల్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి మనకి 2022 ఏప్రిల్ నుంచి కూడా మనకి పే రివిజన్ అనేది వేతన సవరణ అనేది మనకి జరగలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ప్రతి 4 ఇయర్స్కి జరుగుతుంది, 2022 ఏప్రిల్ 4వ నెల నుంచి కూడా జరగలేదు. ఇప్పటివరకు కూడా 16 నెలల నుంచి చర్చల పేరిట ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ కాలయాపన చేస్తూ యూనియన్స్ని పేరుకే చర్చలకు పిలుస్తూ మంత్రులు కూడా చర్చల ద్వారా ఏదో చెప్తున్నట్టుగా వాళ్ళు అలాగా దాన్ని కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ దాని నిమిత్తం మేము పవర్ జేఏసీ నుంచి బయటకు వచ్చి స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేసి ఒక నెల రోజుల క్రితం నుంచి స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి దశలవారీ ఉద్యమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని మీద మేము కలెక్టర్లకి కలెక్టర్లందరికీ వినతిపత్రమే కాకుండా ఈరోజు ఆ 13 జిల్లాల్లో ఎస్సీ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం, అలాగే 10వ తారీఖున ఏపీఈపీడీసీఎల్లో మన విశాఖపట్నం కార్పొరేట్ హాస్పిటల్ ఆఫీస్ దగ్గర కూడా మనం ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి నిర్ణయించుకున్నాం. అలాగే 10వ తారీఖు తర్వాత యాజిటేషన్ మనకి చర్చల ద్వారా కానీ మన సక్సెస్ మమ్మల్ని చర్చలు పిలవకుండా ఈ కార్యక్రమం ఏది కూడా చర్చల ద్వారా జరగకపోతే మేము 10వ తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీగా లైటింగ్ స్ట్రైక్ డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది, స్ట్రైక్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మేము సుమారుగా కాంట్రాక్ట్ వర్కర్స్ స్టేట్ లెవెల్లో 24,000 మంది ఉంటే 20,000 మంది మా స్ట్రగుల్ కమిటీ యూనియన్లో ఉన్నారు, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పుడు దాకా చేసిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు మీరు వెంటనే మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి మా డిపార్ట్మెంట్ మాకు సంబంధించిన సంఘాలందరినీ కూడా చర్చలకు పిలిచి కాంట్రాక్ట్ కార్మికులకి ఎప్పటి నుంచో కూడా రెగ్యులర్ చేయట్లేదు, డైరెక్ట్ పేమెంట్ కానీ రెగ్యులర్ చేయకుండా ఎప్పటి నుంచో కూడా నానుస్తూ వస్తుంది. అలాగే అవుట్సోర్సింగ్లో కూడా ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు మా దాంట్లో, పీక్లోర్ స్టాఫ్ ఉన్నారు, అలాగే మన పీక్లోర్ స్టాఫ్ ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే పే రివిజన్ అవ్వలేదు. 45% పిట్మెంట్ అనేది మా స్ట్రగుల్ కమిటీ డిమాండ్గా మేము పెట్టడం జరిగింది. మీటర్ రీడర్స్ కూడా స్మార్ట్ మీటర్లు అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. ఆ ఫీజు రేట్ అనేది రద్దు చేసి వాళ్ళకి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము రీడర్స్ తరఫున కూడా మేము ఆ సంఘం కూడా మాకు మా 4,000 మంది మా కార్మికులు ఉన్నారు కనుక ఆ సంఘం ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. త్వరలో మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మొండి వైఖరి విడనాడి చర్చల ద్వారా తొందరగా మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎస్సీ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట తప్పాడు, మడమ తిప్పాడు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు అన్యాయం చేశాడు. తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సంస్థలో విలీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులకి పీఆర్సీ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నాడు. 45% ఫిట్మెంట్ తక్షణమే పీఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్ అంటేనే ప్రాణాలతో చెలగాటం, విద్యుత్ కార్మికులు పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతూ ఉన్నారు. మరి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కుటుంబ సభ్యులకి కనీసం కారు నియామకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రారంభించాం. రేపు 10వ తేదీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఉంది, తర్వాత నిరవధిక సమ్మెకు కూడా సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఏఐడిసి ఏలూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు విద్యుత్ కార్మికుల స్ట్రగుల్ ఉండే ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కోసం అన్ని జిల్లాలు 26 జిల్లాల్లో ఈ యొక్క ఎస్సీ కార్యాలయం ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి ముందుగా ఏఐడిసి జిల్లా సందర్భన సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నాం. ప్రధానంగా 2022 పీఎల్సీని అమలు చేయాలని, ఏవైతే బకాయి ఉన్న 3 డిఏలు ఉన్నాయో ఆ డిఏ బకాయి చెల్లించాలని, ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలని, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా చూసైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న కాంట్రాక్ కార్మికులకి ఏవైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో 10వ తేదీ తర్వాత జరిగే సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వమే జవాబు చెప్పాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.